ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విధమైనటువంటి ప్యాకేజెస్ తోటి ఈ విధమైనటువంటి సబ్సిడీస్ ని ఆఫర్ చేస్తూ మరి నాయనా పొల్యూషన్ తోటి జనం చచ్చిపోతారు జనమే చచ్చిపోయిన తర్వాత ఇంకా ఏం ఫ్యాక్టరీలు ఉంటాయింది ఉద్యోగాలు ఉంటాయి ఉంటుంది జనమే లేనప్పుడు ఉద్యోగాలు అనేటువంటిది ఎవరు చేస్తాడు చేసేదానికి ఉండరు సో జనానికి జన ప్రజల ప్రాణాలకి హాని కలిగినటువంటి విధంగా వీటిని ట్రీట్ చేసుకోండి మీరు మీరు ఫ్యాక్టరీ పెట్టినప్పుడే దాంట్లో బిల్టిన్గా మీరు ఈ విధమైనటువంటి ఎఫ్లేన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అని చెప్పి చెప్తాంది కదా మరి ఎందుకని ప్రిసైజ్గా చెప్పండి ఒక 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 రెండు నిమిషాలలో ఎందుకని పెట్టుకోవడం లేదు కేవలం లాభాపేక్షన కారణం లాభాపేక్షను మించినటువంటి కారణాలు ఏం లేవా 100% ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి ఇప్పుడు 40 కోట్లు ప్రభుత్వ సంస్థలకి అయితే ఇస్తుంది ప్రైవేట్ సంస్థలకి అంత అన్ని కోట్లు ఇవ్వదు కదండి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు కెపాసిటీ బట్టి ఇస్తుంది బట్ బ్యాలెన్స్ మనం 30 కోట్ల 40 కోట్ల వీళ్ళు పెట్టాలి నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను రాజమండ్రి చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి చుట్టుపక్కల ఒక 20 స్మాల్ మీడియం మేజర్ పేపర్ మిల్స్ ఉన్నాయి అన్ని సంస్థలకి నోటీసులు వెళ్ళినాయి కదా అన్ని సంస్థలకి 10 సార్లు నోటీసులు వచ్చినాయి కదా క్లోజర్ నోటీసులు వచ్చినాయి కదా ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ ఆ డ్రైనేజ్ డిశ్చార్జ్ గోదావరి డెల్టా కాలంలో డిశ్చార్జ్ చేయకూడదు అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది క్లోజర్ నోటీసులు ఇవ్వడం జరిగింది మళ్ళీ సక్రమంగా చేసుకుంటున్నారు పైడి భీమవరం శ్రీకాకుళం వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్తే పైడి భీమవరం దగ్గర ఏదైతే ఫార్మాసిటీ ఉన్నదో అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది దివి ఏదైతే ఇందాక ఆయన మాటల్లో అన్నారు దివి ఫార్మాసిటీకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రోజు అమర్ రాజాతో పాటు ఒక 50 సంవత్సరాలకి ఇచ్చాం కదా నోటీసులు క్లోజర్ నోటీసులు ఒక సంస్థ అంత రచ్చ చేస్తున్నది ఎందుకు అంటే వెనక తెలుగుదేశం ఉంది రాజకీయ ఎజెండా ఉన్నది అంత తప్పితే ఏమీ లేదు మిగతా సంస్థలు కూడా చిన్నవో పెద్దవో ఒక సైజు ఉన్న సంస్థలే కదండి మిగతా 49 సంస్థలు కలిపితే అమర రాజా కంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా అమర రాజా కంటే పెద్ద సంస్థలు కదా 49 కలిపితే బట్ వాళ్ళు ఎందుకు రచ్చ చేయట్లేదు వాళ్ళు ఎందుకు రాజకీయం చేయట్లేదు వాళ్ళు ఎందుకు పత్రికలు రావట్లేదు ఎందుకంటే నోటీస్ కు మనం ఏం చేయాలి మనం సక్రమంగా మన యూనిట్ మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ అడాప్ట్ చేసుకోవాలి థాంక్యూ వెరీ మచ్ శ్రీధర్ గారు థాంక్యూ ఐల్ గెట్ బ్యాక్ టు యు అగైన్ సక్రమంగా ఫ్యాక్టరీ నడపండి ఓకే థాంక్యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా పరసార్థి గారు ఇప్పుడు చెప్పండి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని తరలించడం ఒకటి విస్తరణ అంటే ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా అదనపు యూనిట్లు పెట్టి అదనపు ఉత్పత్తి చేయడం కోసం వాటిల్ని అక్కడ పెడతామని అన్నాము అంటే మాకు ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఈ ఫ్యాక్టరీని కూడా తరలిస్తాము లేదా విస్తరణ అక్కడ చేపడతాము అని వీటన్నిటంటే అంటే ఇక్కడ అమర్ రాజా యాజమాన్యం వచ్చి ఈ పత్రికా సమావేశం పెట్టి ఈ విధమైనటువంటి మాటలేవి చెప్పలేదండి చాలా ఐరణి చూడండి ఐరణి ఏంటంటే ఒక్క మాట కూడా గల్లా జయదేవ్ కానీ చాలా చిత్రమైనటువంటి విషయం శరత్ గారు మీరు కూడా మాట్లాడండి దీని మీద చాలా స్పెసిఫిక్ చాలా ఇంపార్టెంట్ విషయం వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకొని డైరెక్ట్గా మొత్తం ఉన్నవి లేనివి అన్నీ కూడా ఒక పత్రిక రాసేస్తూ ఉంటుంది వాళ్ళ తరఫున అంటే అక్కడికి పోతాము అంటే అదేదో ఉంది కదా హెడ్డింగ్ పెట్టాము ఇంకా మీతో వేగలేము అక్కడికి వెళ్ళిపోతాము అని అంటూ అనమాట అంటే ఇది బెదిరించడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ఉట్టిగా అనలే ఆ మాట ఏమని అంటే బెదిరించడం అనమాట ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ కూడా తీసుకెళ్తామని తమిళనాడుకి వెళ్ళారు తమిళనాడులో మాత్రం మీరు చేయాల్సిందే కదా అక్కడ కాలుష్యానికి పాల్పడేట్లయితే అక్కడ గవర్నమెంట్ ఊరుకోదు కదా అంతేనా కదా పరసరథ్ గారు లేక తమిళనాడు గవర్నమెంట్ ప్లీజ్ గో అహెడ్ ఇక్కడ రెండు విషయాలు అయితే మనం గమనించాలండి సార్ మీరు చెప్పినట్లుగా ఈ పత్రికలు అత్యుత్సాహం కన్నా కూడా కుట్ర అనేటువంటి ఒక పదాన్ని నేను ముందు వాడానే కుట్ర పూరితంగానే ప్రభుత్వం మీద ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు అది తెలుగుదేశం బ్యాచ్ కి వెన్నతో పెట్టిండేటువంటి ఒక విద్య ఆ రోజు వెన్నుపోటు దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఇట్ ఈస్ నోన్ ఫర్ దట్ పర్సన్ సో వాళ్ళ గురించి ప్రత్యేకించి ఏం అనుమానం పడాల్సిండేటువంటి అవసరం లేదు అంటే ఇక్కడ ఇంకొకటి కూడా చూడాల్సిందేది ఏముందండి ఎందుకు అట్లా అనుమానం వస్తుందంటే ఇంతకుముందే ప్రజావేదికలో ప్రజావేదికను కూల్చిన తర్వాత మిగతావి ఏవైతే చర్యలు తీసుకోలేదు అటువంటి విషయంలో ఇట్లాంటిది మా వైపు జరుగుతుందా మా ఒక్కరి మీదనే ప్రత్యేకంగా చర్యలు జరిగి సృష్టిస్తారా అనేటువంటి భయం అనేటువంటిది అయితే ఉంటుందండి ప్రజల్లో కూడా ఈ అపోహ ఉంది నేను అందుకే అద్దేపల్లి శ్రీధర్ గారికి వైఎస్ఆర్సిపి కూడా చెప్పా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే 54 ఇండస్ట్రీస్ కి ఈ విధంగా నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఈ విధంగా రెక్టిఫై చేసుకున్నారు వీళ్ళు రెక్టిఫై చేసుకోలేదు కాబట్టి దాని మీద సంస్థ ఖచ్చితంగా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం ద్వారా ఒక నమ్మకం అనేటువంటిది కూడా వస్తుంది అలాగే పార్టీ యొక్క గౌరవం పెరుగుతుంది ఇక్కడ పార్టీ గౌరవం కూడా ఎందుకు పెరగాలి నమ్మకం ఎందుకు పెరగాలంటే సార్ వాస్తవంగా ఇట్లాంటి రూమర్స్ ఉంటే వేరే ఇండస్ట్రీస్ రావండి అది చాలా పెద్ద ప్రమాదం
శ్రీధర్ గారు అది బాగా గుర్తించాలి. ఈ రోజు ఏదైనా కానీ అది ఆంధ్రజ్యోతి రాయని లేకపోతే ఇంకో పత్రిక రాయని ఇంకో న్యూస్ ఛానల్లో రాని ఒక రకమైనటువంటి భయానక వాతావరణం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం, ఇక్కడ ఉండే ప్రజలకు నష్టం. కాబట్టి శ్రీధర్ గారు ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి దాని నుంచి బయటికి రావాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ దృష్ట్యా ఖచ్చితంగా ఈ యొక్క మెజర్స్ మేము తీసుకోమని చెప్పాం. వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి తప్పు అనేటువంటిది మీరు ప్రూవ్ చేయగలగాలి. రెండవది కూడా నేను ఏమంటానంటేనండి, వాస్తవంగా ఇప్పుడు అక్కడ అట్లాంటి పరిస్థితి అంటే ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మీరు చాలా చక్కగా చెప్పారు, అది చాలా అవసరం కూడా. ఎందుకంటే ప్రభుత్వం మీద వీళ్ళు అంటే అమర రాజా ఫ్యాక్టరీ యాజమాన్యం గనక ప్రభుత్వం మీద బండలేసింది అనుకోండి, వాళ్ళని విమర్శించింది అనుకోండి, అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాక్సీ యుద్ధం జరుగుతుంది. అమర రాజా భుజం మీద, అమర రాజా ఫ్యాక్టరీ కాంపౌండ్ వాళ్ళ మీద తుపాకీ పెట్టి ఒకనొక దినపత్రిక లేదా రెండు దినపత్రికలు ఫైర్ చేయడానికి చూస్తున్నాయి. అమర రాజా ఫ్యాక్టరీ కనుక యాజమాన్యం కనుక మాట్లాడింది అనుకోండి, వండర్ఫుల్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ కూడా చాలా వ్యాలిడ్. ఏంటంటే అది వాళ్ళు నిష్పక్షపాతంగా ఉన్నామని ప్రభుత్వం నిరూపించుకోవాలా? ఇదిగో ఈ కంపెనీలు అన్నీ కూడా వీళ్ళకి నోటీసులు ఇచ్చాం, వీళ్ళు ఇవి చేశారు, వీళ్ళు ఇవి చేయలేదు, అందుకోసం వీళ్ళని వెళ్ళమంటున్నాం లేదా క్లోజ్ చేయమంటున్నాం అని చెప్తే బాగుంటుంది అని. చాలా వండర్ఫుల్ సజెషన్ అది. ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఒకటండి. ఇప్పుడు ఆ అభిప్రాయం ఎందుకు వస్తుంది? ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ గారు ఏదో వాళ్ళ పత్రికా విలేకరులు అందరూ అడిగారని చెప్పారు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు, వారు చాలా ప్రముఖమైనటువంటి బాధ్యత వహిస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోవడం అండి, మేమే వెళ్ళిపోమని చెప్పేసి మరణం అనేటువంటిది మాత్రం పూర్తి విరుద్ధం అని చెప్పేసి మాత్రం నేను అంటాను. ఎందుకంటే మేమే వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి అన్నా అంటే మీ ఇంటెన్షన్ మీద వేరే రకంగా అర్థం వస్తుంది కదా. అదే అర్థంగానూ మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నా అంటే కష్టం అవుతుంది కదా. వారు ఇంకా నిజంగా చెప్పాల్సిందే కదా ఎస్, ఈ వాస్తవాలన్నీ ఉన్నాయి. రెండోది కూడా నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ గా ఇంకా చెప్పాలంటే పక్కా వయస్సునిగా, ఇప్పుడు కానీ రోసయ్య గారు మంత్రిగా ఉండి ఉండింటే, ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తారో ఒకటి నేను చెప్తాను. అవసరమైతే వేరొక చోట మొత్తం భూమినంతా కూడా కేటాయించి, అవసరమైతే దాని ట్రాన్స్పోర్ట్ కి ఏమన్నా ఒక 100 కోట్లు 200 కోట్లు అయితే ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రశాంతమైనటువంటి ఎవరికి పొల్యూషన్ లేనటువంటి వాతావరణాన్ని అక్కడ ఉండేటువంటి దగ్గరికి మార్చి లాభం తెచ్చుకోవాలండి. లేదా సింపుల్ గా ఏదో ఒక కారణంగా జగన్ గారి మీద వ్యతిరేకత కారణంగానో ఇంకో కారణంగానో వెళ్ళిపోయింది అనుకుంటే ఎవరికంటే నష్టం? జగన్ గారికి కాదు నష్టం, ప్రభుత్వానికి కాదు నష్టం. డైరెక్ట్ గా సంవత్సరానికి ఈ రోజు 1200 కోట్లు, ఇంతకు ముందే శరత్ గారు చెప్పినట్టుగా బ్యాటరీలకు సంబంధించి విస్తృతమైన డిమాండ్ ఉండబోతోంది. ఈ 1200 కోట్లు 12,000 కోట్లు కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఇండస్ట్రీస్ ను మీరు ప్రోత్సహించాలి. ఇక్కడ ఏదైనా పరిస్థితి ఉంటే గనా దాన్ని వేరే చోట అవసరమైతే ప్రభుత్వ పెట్టుబడితో కూడా మార్చి ఖచ్చితంగా మీరు ఇట్లాంటి ఇండస్ట్రీస్ ను ప్రోత్సహించకుండా ఉంటే, వేరే ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రాకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు నష్టపోతారు. డైరెక్ట్ ఉద్యోగాలు కానీ ఇండైరెక్ట్ ఉద్యోగాలు కానీ నష్టపోతాయి. దీన్ని భేషజాలకు పోకుండా వాస్తవాన్ని తీసుకుని అవసరమైతే నచ్చజెప్పి దీన్ని ప్రోత్సహించమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా అండి. ఐఎమ్ నాట్ అట్ ఆల్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ గా వీళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు. ఒక ఇండస్ట్రియలిస్ట్ గా, ఒక సామాజికంగా ఆలోచన చేసే వ్యక్తులుగా ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ ముందుకు వచ్చి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి, అవసరమైన సహాయ సహకారాలు కూడా అందించాలి, ఈ ఇండస్ట్రీని ఇక్కడ నిలబెట్టుకోవాలని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తాను. చాలా బాగుంది ఇది. వాళ్ళు అమర రాజా యాజమాన్యం కనుక డైరెక్ట్గా ప్రత్యక్షంగా కనుక వచ్చేట్లయితే ప్రభుత్వం తన వంతుగా నోటీసులు ఇచ్చింది. వాళ్ళు కూడా పత్రికా సమావేశం పెట్టి, అయ్యా ఇది మాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, లేదు ఇంత కాలంలో చేసుకుంటాం, 3 నెలల్లో చేసుకుంటాం, 6 నెలల్లో చేసుకుంటాం, 1 ఇయర్లో చేసుకుంటాం, లేదో మాకు ఈ రకమైనటువంటి ఏదో సహాయం చేయండి అని కనుక అడిగేట్లయితే చాలా బాగుంటుంది. అలాంటిది వాతావరణం ఎక్కడ కనపడకుండా ఈ మీడియా అనడం పెట్టుకుని దొంగ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నమాట మీడియా. అందుకు రెడీగా ఉంది మీడియాని అసలు మీరు పట్టించుకోకండి సార్. ఇప్పుడు మీడియాని మా దాదాపుగా ఆ పత్రికల్ని చూడటము, దాని గురించి మాట్లాడటం మానేసి ఇంకా కొంతమంది చదువుతున్నారు సార్, అది బాధ. ఇంకా కొంతమంది చదువుతున్నారు ఆ పత్రికలు ఏం మాట్లాడినా కూడా కేవలం తెలుగుదేశం సపోర్ట్ యొక్క పత్రికలు లేకపోతే పాంప్లెట్స్ అనుకుంటున్నారు తప్ప ఆ పత్రికలకు సంబంధించి గానీ ఎక్కడ గానీ విశ్వాసం లేదు. ఆ విధంగా ఇక్కడ యెల్లో మీడియా, నీలి మీడియా రెండు అనేటువంటి పదాలు కూడా ప్రజలకు వచ్చేసినాయి.
కాబట్టి దాంట్లో మనం గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రం యొక్క ఇండస్ట్రీ కారణంగా, రాష్ట్ర భవిష్యత్తు కారణంగా శ్రీధర్ గారు వారి యొక్క పార్టీకి నచ్చజెప్పి ఖచ్చితంగా దాన్ని ఏదో విధంగా నిలుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. అప్పుడే ఇండస్ట్రీలో మిగతా వాళ్ళు పెట్టడానికి కాన్ఫిడెన్స్ వస్తుందని మాత్రం నా విశ్వాసం అండి. ఓకే, థ్యాంక్ యూ.